श्रीमात्रे नमः श्री त्रिंबक दुर्गा देव नमः अरुणाचलेश्वर 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 द्वादश राशि इप्पुडु मनं నెక్స్ట్ చెప్పుకునేది కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కర్కాటక రాశి వారికి ఏ ప్రయత్నాలు చేయాలన్నా కొంత అనుకూలమైన ఫలితాలు అయితే ఈ టైంలో ఉన్నాయి. వృత్తి విషయాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యాపార రంగాల వారికి కొంత కలిసి వచ్చే కాలం డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీ మూలక ధనలాభం ఎక్కువ కలిగి ఉంటుంది. ఆకస్మిక అదృష్టం కలిసి వచ్చే అవకాశం, అంటే ఏదన్నా ఆకస్మికంగా మీకు కలిసి వచ్చే అవకాశం కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. లేనిపోయిన సమస్యల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు కూడా చేసే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మీ వృత్తి పరీక్షల్లో కూడా కొంత క్లారిటీగా ముందుకెళ్ళగలిగితే చాలా మంచిది. ప్రయత్నాలు ఏదైనా చేయదలుచుకుంటే మాత్రం ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకున్నా డెవలప్మెంట్ ఉండాలని సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత యోగాన్ని బాగుండదు కాబట్టి వృత్తి వ్యాపారాలు పేరు ప్రతిష్టలు కానీ డెవలప్మెంట్ కానీ సక్సెస్ కానీ బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారు. లేనిపోయిన సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా కలిగి ఉంటారు. అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కానీ పెద్దగా హెల్త్ విషయంలో ఇబ్బంది అయితే లేదు. కొంత జాగ్రత్తలు ఉండగలిగితే ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా సక్సెస్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. వృత్తి పరీక్షల్లో కూడా కొంత నేమ్ అండ్ ఫేమ్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల పేరు ప్రతిష్టలు కానీ డెవలప్మెంట్ కానీ మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. బంధుమిత్రులతో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కువగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రయత్నాలు ఏదైనా చేద్దామన్నా కూడా పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి పరీక్షల్లో మాత్రం నేమ్ అండ్ ఫేమ్ అనుకూలమైన ఫలితాలు ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కొత్తగా నిర్మాణాలు కానీ గృహ సంబంధ విషయాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రయత్నాలు ఏదైనా చేద్దామన్నా కూడా కొంత పాజిటివ్గా నిర్మాణం చేసుకోగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత కొత్త ప్రయత్నాలుగా ఏదన్నా గృహాలు కానీ ఏదన్నా చేద్దాం అనుకుంటే మాత్రం రాశి వారికి ఈ టైం కొంత అనుకూలంగా ఉండే అవకాశం, కొంత పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. విద్యార్థులకు విద్య విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త విద్య ప్రయత్నాల్లో కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలు వారు అనుకున్న విషయంలో కొంత ముందుకు వెళ్ళే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ప్రయత్నాలు ఏదైనా చేసుకున్నా కూడా స్త్రీలకి వారి సంబంధ విషయంలో మంచి డెవలప్మెంట్, మంచి నేమ్ అండ్ ఫేమ్ అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల పేరు ప్రదర్శనలు డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రయత్నాలు ఏదైనా చేద్దాం అనుకున్న విషయంలో మాత్రం మంచి డెవలప్మెంట్, మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రాశి వారు అన్ని విధాలుగా కూడా ముందు ముందు కొంత వృత్తి వ్యాపారాల్లో మంచి డెవలప్మెంట్, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వ్యవహారిక విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏ ప్రయత్నాలు చేద్దామని కూడా వృత్తి వ్యాపారాల డెవలప్మెంట్, యోగాన్ని ఇవ్వడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా రాశి వారికి ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారిని పూజించడం వల్ల కొంత మంచి ఫలితాలు, కొంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.